मन गड़ीगोड श्रीकांत रेड्डी चीफ एमएलए गारी आदेश मेरे को आये फोन नंबर हबीब अन्ना फोन नंबर मोहम्मद अने ना फोन नंबर जिन्ना शरीफ फोन नंबर पेटी अन्नदान कार्यक्रम चेयडम जरुगुता उंदी रायचोटिलो करोना पेशेंट्स गुरिंची पट्टिंचुकुंटा उंडे नायकुडु एकैक नायकुडु मन श्रीकांत रेड्डी अन्नगारु ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడ ప్రతినిత్యం ఆయన ఉంటే ఆయన లేకపోతే ఆయన పిఏ గారైన నిసార్ అహ్మద్ని పంపించి అక్కడ బాగోగులను చూసి వాళ్ళ అన్నాలు వాళ్ళ భోజనము వాళ్ళ మందులు వాళ్ళ విషయాలు ప్రతి అనునిత్యం తెలుసుకుంటూ వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. అట్లానే అమరావతి హాస్పిటల్స్లో కూడా కొన్ని కరోనా పేషెంట్స్ గురించి బెడ్లు ఏర్పాటు చేసినారు. ఇంతకుముందు ఉధృతంగా కరోనా ఉండేటప్పుడు కూడా రాయచోటి ప్రజల గురించి ఆలోచన చేసిన వ్యక్తి మన శ్రీకాంత్ రెడ్డి అన్నగారు అని తెలియజేసుకుంటూ ఇటు ఈ కార్యక్రమం భోజనాల కార్యక్రమం ఈ కోవిడ్ తగ్గేంత వరకు ప్రజలు ఎవరూ రాయచోటిలో ఆకలితో ఉండకుండా ఎవరూ బాధపడకుండా చేయవలసినదిగా ఈ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మేము ఆయన ఆదేశాలనుసారం చేస్తున్నాం. సోమవారం నుంచి మందులు కూడా పంపిడీ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరైనా కరోనా బాధితులు ఎవరైనా కరోనా వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ హోమ్ కిట్ మాదిరిగా ఆయన ఆదేశానుసారం వాళ్ళకి మందులు కూడా చేర్పిస్తాం. రాయచోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రూనాట్ ల్యాబ్ కూడా ఆయన ఆదేశాలనుసారం మొదలు పెట్టినారు. అక్కడ కూడా ఎవరైనా పరీక్షలు చేయించుకుంటే కడపకు పంపిస్తే 3-4 రోజులు పడతా ఉంది. 3-4 రోజులు వ్యవధిలో అతను వేరే చోట్ల తిరిగి ఇతరులకు సంక్రమించే ఉద్దేశం ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ట్రూనాట్ ల్యాబ్ని కూడా ఆయన అధికారులతో మాట్లాడి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసి 5-6 గంటల లోపల రిపోర్ట్ వచ్చే మాదిరిగా చేస్తున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నా మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని ఒకసారి నేను అభివందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కరోనా వల్ల దేశం మొత్తం విజృంభణ పరిస్థితిలో ఇంత ఘోరమైన పరిస్థితులు నెలకొల్పడం వలన ఈరోజు నుంచి మన రాయచోటిలో అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినారు మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇదే పరిస్థితి గత సంవత్సరం కూడా నెలకొనడంతో అప్పట్లో కూడా మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీ గడిగూడ శ్రీకాంత్ రెడ్డి గారు 100,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం వల్ల 100,000 మందికి పైగా కడుపులు నింపడం జరిగింది. ప్రతిరోజు 2,000 నుంచి 2,500 మంది వరకు అన్నం తయారు చేసి ప్యాకెట్లు కట్టి వాళ్ళ ఇంటికాడికి చేర్పించడం జరిగింది. పూర్తి లాక్డౌన్లో 35 రోజులు ఎక్కడ కూడా నిలపకుండా కష్టపడి ఎవరు పేదవారు ఆకలితో ఉండకూడదు ఆకలితో అలమండించకూడదు పనులు లేనివాళ్ళు కార్మికులు డైలీ లేబర్లు ఇంటి దగ్గరే ఉండి వాళ్లకు నిరంతరం భోజనాలు అందిస్తూ ఉదయం మధ్యాహ్నం రాత్రి కూడా వాళ్ళకి భోజనాలు అందిస్తూ వాళ్ళు బయట రాకుండా చాలా కష్టపడినారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు ఈ సెకండ్ వేవ్ రావడంతో దీని కారణంగా మళ్ళా మన రాయచోటిలో పేదోళ్ళు ఆకలితో అలమటించకూడదు అని చెప్పే ఉద్దేశంతో మన రాయచోటి ఎమ్మెల్యే గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మొదలుపెట్టిన ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు నుంచి ఫోన్ నెంబర్లు పెట్టి ఎవరన్నా కానీ ఏ విధిలో అయినా కానీ టౌన్లో మండలం తాలూకా లెవెల్లో కానీ మనకు ఆ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంది ఆకలితో ఉన్నారు వీళ్ళకి అన్నం కావాలా అని చెప్తే వాళ్ళ ఇంటి దగ్గరికి అన్నం పంపించి వాళ్లకు ఇంట్లో నుంచి బయటికి రావకుండా చూసుకునే బాధ్యత ఆయన మోస్తున్నారు. ఈరోజు చూస్తే ఎవరు కూడా బయట రాలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్వయంగా ఎంతో కష్టపడి క్వారంటైన్ సెంటర్ కానీ ఇక్కడ హాస్పిటల్లో ఆక్సిజన్లు కానీ ఎన్నో విధాలుగా సహకారాలతో ఆయన అందిస్తున్నారు. దాంతోపాటే ఈ అన్నదాన కార్యక్రమం కూడా ఎంతో మహోన్నతమైన కార్యక్రమం. ఇది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆకలితో ప్రస్తుతం ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు ఈరోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు అన్నదానం మనం చేయాలని చెప్పే సంకల్పంతో ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఆయన సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది. లాక్డౌన్ ఎన్ని రోజులు ప్రకటిస్తారో
ఎన్ని రోజుల వరకు లాక్డౌన్ ఉంటుందో, ఎన్ని రోజుల వరకు మనకు బీద వాళ్ళకి ఆకలితో ఇబ్బంది పడతారో అంతవరకు కూడా వాళ్ళు తప్పకుండా వాళ్లకు మనము కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు